ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీకి లభించినటువంటి ఘన విజయం ఇది పూర్తిగా తెలంగాణ ప్రజల విజయం ముఖ్యంగా రైతులు మహిళలు నిరుపేద ప్రజలు వెనుకబడిన వర్గాల ప్రజలు దళితులు గిరిజనులు మైనారిటీలు కులాలకు మతాలకు అతీతంగా సకల జనులు నిండుగా దీవించి అందించినటువంటి విజయం ఈ సందర్భంలో ఈ విజయానికి కారకులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను ఇదే సందర్భంలో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అన్ని శ్రేణుల కార్యకర్తలకు కూడా నా విజ్ఞప్తి మీరు అహోరాత్రాలు కష్టపడి పనిచేశారు గత 3-4 నెలలుగా మంచి విజయం సాధించాం ఈ సందర్భంలో నా అప్పీల్ ఏమిటంటే మొదటి నుంచి మనం అనుకుంటున్నట్టుగా మనకు అనుకువ వినయం హ్యూమిలిటీ ఫస్ట్ అమంగ్ ఆల్ వినయం విధేయత అవసరం దీంతో మనకు గర్వం కానీ అహంకారం కానీ రావాల్సిన అవసరం లేదు సరే ఎన్నికలన్నప్పుడు ఏవో మాట్లాడతారు మాటలు జరుగుతాయి అంతిమ తీర్పు అంతిమ న్యాయస్థానం ప్రజలు కాబట్టి ఆ తీర్పు వాళ్ళు ఇచ్చినారు కాబట్టి మనం కర్తవ్య నిష్ఠతో ఏ బాధ్యత అయితే ప్రజలు అప్పగించినారో ఆ బాధ్యత నిర్వహించే దిశగానే మన ప్రయత్నాలు మన సమయం వెచ్చించాలి తప్ప వృధా చేసేటువంటి అధికారం మనకు లేదు కాబట్టి మనము మన యొక్క డైనమిజం ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్ పవర్ వైపు లీకేజ్ కాకూడదు పాజిటివ్ చాలా కష్టాలు ఉన్నవి సమస్యలు ఉన్నవి కొత్త రాష్ట్రాన్ని మనం ఒక బాటలో పెట్టాం ఆ బాట గమ్యం చేరాలి కలలుగానేటువంటి అది రావాలి అందుకోసం మనం ఏదైతే లక్షించినామో ఖచ్చితంగా కొత్త రాష్ట్రాన్ని మనం ఒక బాటలో పెట్టాం ఆ బాట గమ్యం చేరాలి కలలుగానేటువంటి అది రావాలి అందుకోసం మనం ఏదైతే లక్షించినామో ఖచ్చితంగా ఈ టర్మ్లో ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు 1 కోటి ఎకరాలు పచ్చ పడాలి తెలంగాణలో అది అయ్యి తీరాలి ఆ లక్ష్యం ఎట్టి పరిస్థితులలో కూడా రాజీ లేకుండా జరగాలి ఎందుకంటే ఎన్నికల చివరి దశలో ఒక మాట నేను చెప్పిన టీఆర్ఎస్ను గెలుపం ఏది కావాలన్నో తెలుసుకోండి అని ప్రజలకు చెప్పిన డెఫినెట్గా ప్రజలు మాకు కాళేశ్వరమే కావాలి అని తీర్పిచ్చారు అంటే పాలమూరు ఎత్తిపోతల పథకం కాళేశ్వరం డిండి సీతారామ ఒకవేళ ప్రాజెక్టులు పూర్తి చేసి ఎట్టి పరిస్థితులలో కూడా 1 కోటి ఎకరాలకు నీళ్లు తెచ్చి తీరాలి ప్రజల యొక్క ఆ ఆకాంక్ష నెరవేరాలి అది ఆ కర్తవ్యంగా పనిచేస్తాం ఒకటి బ్రదర్ గారు డోర్ బెటర్ ప్లీజ్ బైక్ సౌండ్ వస్తాం ఆ డోర్ పెట్టాలి బయళ్ళు ఉన్నాయా అదేవిధంగా ధనికులైనటువంటి రైతులు తెలంగాణలో ఉన్నారు అనే పేరు నిశ్చింతగా గర్వంగా వ్యవసాయం చేసే రైతాంగం తెలంగాణలో ఉందనే పేరు తెలంగాణ రాష్ట్రానికి వచ్చే విధంగా రైతుల కోసం ఖచ్చితంగా పనిచేస్తాం వాళ్ళకున్న ఏ బాధలు కూడా లేకుండా చేస్తాం గిరిజనులు గిరిజనేతరు ఇద్దరు కూడా పడుతున్నటువంటి భూహక్కుల బాధలు పోడు భూములు కావచ్చు మరొకటి కావచ్చు వాటి పరిష్కారం మొదటి 6 నెలల్లో చేస్తామని చెప్పినాం ఇమీడియట్గా ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం వీలైనంత తొందరగా దానికి సత్వర పరిష్కారం కూడా డెఫినెట్గా తెస్తాం అందులో నేనే వ్యక్తిగతంగా చొరవ కూడా తీసుకుంటాను దానికి ఒక అంతిమం వచ్చే వరకు ప్రయత్నం చేస్తాం అదేవిధంగా పేదలు ముఖ్యంగా ఎవరైతే గతంలో చాలా ఇబ్బందులు పడేవాళ్ళు నాకు చాలా మనసు నిండుగా సంతోషమైన విషయం ఏంటంటే నేను కోరుకున్న ఏజెండా ఏ పేదవాళ్ళు కూడా మా బీడీ చేసే బిడ్డలు కావచ్చు మా చేనేత కార్మికులు కావచ్చు గీత కార్మికులు కావచ్చు వృత్తులు కోల్పోయినటువంటి కుమ్మరి కమ్మరి కంసాలి వగైరా వృత్తులవాళ్ళు కావచ్చు చాలా ఇబ్బందులలో ఉన్నారు ఎట్టి పరిస్థితులలో ఆ కులవృత్తులన్నీ కుదుట పడాలి 600 అయినా సరే వాళ్ళకి అవసరమైన మోడర్న్ టూల్స్ ఇప్పించి కానీ మరొకటి ఇప్పించి కానీ ఖచ్చితంగా వాటిని నిలబెట్టే ప్రయత్నాలు చేస్తాం 2. 3వది యువతకు ఉపాధి ఉద్యోగాలు ఎక్కువగా విరివిగా లభించే విధంగా డెఫినెట్గా ఎస్ వాళ్ళలో కొంత ఒక రకమైనటువంటి
బాధ ఉంది, మాకు అనుకున్నంత వస్తువులు ఆపర్చునిటీస్ అనే బాధ ఉంది. ఆ మాట వాస్తవం. అయితే అది తెలంగాణకి పరిమితమైనటువంటి బాధ కాదు. ఈ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం, నిరుద్యోగ సమస్య అనేది మొత్తం యావత్ భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి సమస్య. దీన్ని అధిగమించడానికి చేపట్టవలసిన చర్యలు, నేను వారికి ఇచ్చే హామీ ఏంటంటే ఉద్యోగ ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంత స్పీడీగా అత్యంత వేగంగా వాటిని భర్తీ చేస్తాం, ఎన్ని ఖాళీలు ఉంటాయని సిన్సియర్గా, అందులో ఎవరికి ఎటువంటి అనుమానం పెట్టుకోవద్దు, అవసరం కూడా లేదు, వాటిని ఎక్స్పిడీషియస్గా కంప్లీట్ చేయడానికి అయినంత తొందరగా ఖాళీలు భర్తీ చేస్తూ ప్రభుత్వేతర రంగంలో కూడా విరివిగా ఉపాధి లభించే విధంగా, ఉద్యోగాలు ఎక్కువ లభించే విధంగా ఇప్పటికే ఉన్నటువంటి అవకాశాలు టీఎస్ ఐపాస్ కానీ ఐటీ కానీ వాటన్నిటి కూడా బాగా తీసుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తాం. విజయం ఎంత ఘనంగా ఉందో బాధ్యత కూడా అంతే బరువుగా ఉంది. కాబట్టి దాన్ని సస్యశ్యామల తెలంగాణ, శాంతియుతమైన తెలంగాణ, 2000 రూపాయల పెన్షన్తో ఎవరు కూడా ధీమాగా బతికేటువంటి తెలంగాణ, చాలా గొప్పగా మేము ఎవరికి కూడా బాధపడి ఒకరికి చేయిదాచి బతకాల్సిన అవసరం లేదు అనేటువంటి ఒక భావనతోని, భద్రతతో కూడిన బతుకుని ఉండేటువంటిది. తర్వాత నేను ప్రజలకు చెప్పినాను, అది ఆచరణలో ఉంది, ఆల్రెడీ స్టార్ట్ కూడా అయింది. కంటి వెలుగు రూపంలో ప్రారంభించినాం, కేసీఆర్ కిట్ రూపంలో ప్రారంభించినాం. అల్టిమేట్గా సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రతి వ్యక్తి యొక్క హెల్త్ ప్రొఫైల్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క హెల్త్ ప్రొఫైల్ ప్రిపేర్ చేసి, అంటే వారి యొక్క రక్త నమూనా, ఆయనకున్న బ్లడ్ ఆయనకున్న షుగరు ఇతరత్ర ప్రాబ్లం అన్ని కూడా మీకు రికార్డ్ చేస్తారు. ఇప్పుడు ఈఎన్టీ డాక్టర్ల బృందం పోదు, కంటి వెలుగు బృందం తర్వాత ఈఎన్టీ డాక్టర్ల బృందం పోయి మొత్తం తెలంగాణ ప్రజలందరినీ చెకప్ చేస్తారు. దాని తర్వాత డెంటల్ డాక్టర్ల బృందం పోదు, వాళ్ళు కంప్లీట్ చెకప్ చేస్తారు. ఆ తర్వాత హై గ్రేడ్ ప్యాథలాజికల్ టీమ్ పోదు, వెరీ హై గ్రేడ్ ప్యాథలాజికల్ టీమ్ పోయి మొత్తం ప్రజల యొక్క ప్రతి ఒక్క వ్యక్తి యొక్క దాన్ని తీసుకొని చేస్తారు. అల్టిమేట్గా ఏమైందంటే తెలంగాణ యొక్క హెల్త్ స్టేటస్ రికార్డ్ అయింది, స్టేటస్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ అండ్ తెలంగాణ రాష్ట్రం యొక్క ఆరోగ్య స్థితి అది రికార్డ్ అయి ఉంటుంది. అది చాలా గొప్ప పెనుమార్పులకు శ్రీకారం చుడుతుంది, ఆరోగ్యం విషయంలో ప్రజలకు గొప్ప భద్రత కలిగిస్తుంది. అదేవిధంగా మైనార్టీల కోసం ఇండియాలో ఏ ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ పెట్టడం కానీ కార్యక్రమాలు తీసుకోవడం కానీ ఇక్కడ జరిగింది. అదే పద్ధతిని కొనసాగిస్తాం, తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల మైనార్టీలను కడుపులో పెట్టుకొని ఇప్పటిదాకా ఎంత గౌరవం ఎంత మర్యాదతో చూసుకున్నామో అంతకన్నా రెట్టించి వాళ్ళ సంక్షేమాన్ని కూడా చేసుకుంటాం. మరి ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ us అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.